బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బిఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ తుని. నమస్తే, మై మీడియా వార్తలకు స్వాగతం, నేను మురళి. రాష్ట్రంలో పేద ప్రజల సంక్షేమం కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే జగన్ సర్కార్ పై బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అర్ధరహితంగా విమర్శించడం పట్ల ప్రభుత్వ విప్ తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ఫైర్ అయ్యారు. తుని మండలం దొండవక గ్రామంలో మన ఊరు మన ఎమ్మెల్యే కార్యక్రమం నిర్వహించిన అనంతరం ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రజలకు సోము వీర్రాజు అంటే ఎవరో తెలియదు, కానీ సారాయి వీర్రాజు అంటే అందరికీ తెలుస్తుందని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందు కేఏ పాల్ కమెడియన్ గా వ్యవహరించి మనందరినీ నవ్విస్తే ఎన్నికల తర్వాత వీర్రాజు కమెడియన్ గా మారని ఖేళన చేశారు. తుని నియోజకవర్గంలో ఒకే ఒక్కడు బీజేపీలో జాయిన్ అవుతానంటే ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కదిలి వచ్చాడు అంటే పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థమవుతుందన్నారు. వీర్రాజు పనితనం కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు ఉందని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా పేర్కొన్నారు. మామ పేరు చెప్పి వీర్రాజాలుడు చేసే భాగోతాలు అందరికీ తెలిసినవేనని ఆయన విమర్శించారు. అభివృద్ధి విషయంలో రాష్ట్రానికే కాదు జిల్లాకి కూడా కేంద్రం నుంచి ఏమీ తేలని పరిస్థితిలో బీజేపీ అధ్యక్షుడు వీర్రాజు ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఎట్లా ఉంటదంటే ఆయన పేరు సోము వీర్రాజు అంటే ఎవరికి అర్థమవుతుంది, సారాయి వీర్రాజు అంటే బాగా అర్థమవుతుంది బీజేపీ అధ్యక్షుడిని. మొన్నటి 2019 ఎలక్షన్లో ముందు కేఏ పాల్ ఉండేవాడు కామెడీ చేయడానికి, ఇప్పుడు అలాంటి కామెడీ చేయడానికి సోము వీర్రాజు సారాయి వీర్రాజుని బీజేపీ పార్టీ అప్పచెప్పింది రాష్ట్ర ప్రజలకి. ఆ కామెడీ అంతా రాష్ట్ర ప్రజలందరూ ఎంజాయ్ చేస్తున్నారు. నిన్నటి రోజు తునొచ్చి ఆయన ఏదో కొండను తవ్వి ఎలుగును పెట్టినట్టు ఒకే ఒక మనిషిని కండువా గప్పి జాయిన్ చేసుకున్నాడు. ఒక మనిషిని జాయిన్ చేసుకుని ఆయన గారు చెప్పి కబుర్లు ఏ విధంగా ఉన్నాయంటే ఏదో కేంద్ర ప్రభుత్వం నిధులన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం పేరు పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం వాడేసుకుంటున్నట్టు చెప్తున్నారు. నేను ఒకటి తెలియక అడుగుతాను, రాష్ట్ర ప్రభుత్వం 100 రూపాయలు ఇస్తే మీరు కేంద్రానికి పన్నుల రూపంలో మాకు ఇచ్చేది 25% వెనక్కి. అసలు మీరు కేంద్ర ప్రభుత్వం బతుకుతుంది కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆధారపడి రాష్ట్ర ప్రభుత్వానికి ఏమి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆధారపడవలసిన అవసరం లేదు. మా పన్నులు మాకు ఇచ్చేస్తే మా పన్నులు మాకు ఉంచేస్తే మాకు మోర్ దెన్ ఎనఫ్ డెవలప్ చేసుకోవడానికి, స్టేట్ని బ్రహ్మాండంగా డెవలప్ చేసుకుంటాం మాకు మేము. అదేవిధంగా సోము వీర్రాజు లాంటి కామెడీ వ్యక్తి మాటలు ఎట్లా ఉంటాయంటే రాష్ట్రానికి నాకు మోడీ గారు తెలుసు, అమిత్ షా తెలుసు అని బయటకు చెప్పుకుంటా తిరుగుతూ ఉంటాడు. రాష్ట్రానికి పూచికి పుల్లకి తేడం కాదు కదా, ప్రత్యేక హోదా గురించి మాట్లాడడం కానీ లేకపోతే ప్రత్యేక హోదా గురించి సాయం చేయడం కానీ రాష్ట్రానికి కాదు కదా. తూర్పుగోదావరి జిల్లాకి కనీసం పూచికి పుల్ల తెచ్చిన దాఖలాలు సోము వీర్రాజు దగ్గర కనపడవు. కానీ సోము వీర్రాజు అల్లుడి మటుకి జిల్లాలో ఇళ్ళ కబ్జాలు చేస్తుంటాడు, బాకీలన్నీ ఎగ్గొడుతూ ఉంటాడు సోము వీర్రాజు అల్లుడి మటుకి. ఈయన మటుకి పెద్ద నీతి కబుర్లు చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటాడు. అదేవిధంగా మొన్నటి రోజు కొంతమంది ఇదే గ్రామానికి వచ్చి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహం ఓపెన్ చేసి రకరకాలుగా మాట్లాడడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి మీద. వారందరికీ ఒకటే నేను సమాధానం చెప్తున్నాను, రాష్ట్రంలో చరిత్రాత్మకమైన పురుషులు 3 ఉన్నారు. ఒకరు రాజశేఖర రెడ్డి గారు, రామారావు గారు, వంగవీటి మోహన్ రంగా గారు. దురదృష్టం ఏంటంటే ఎన్టీ రామారావుని వాళ్ళ అల్లుడు చంపేశాడు. ఎన్టీ రామారావు కుటుంబ సభ్యులందరూ కూడా వాళ్ళ అల్లుడి పంచన చేరారు. అదేవిధంగా రంగాన్ని చంపేసింది కూడా ఎన్టీ రామారావు అల్లుడు చంద్రబాబు నాయుడు.